టీవీ 999 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గోపాలమిత్ర భద్రాచలం డివిజన్ స్థాయి సమీక్షా సమావేశాన్ని అశ్వాపురం మండల పశు వైద్య కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కొర్లకుంట కిషోర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం గేదెలకు కృత్రిమ గర్భోత్పత్తి పెంచాలని, గర్భధారణ వలన ఆడదూడలు పుడతాయని, తద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుందని, రైతులకు అవగాహన పెంచాలని గోపాలమిత్రులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వాకా రాజారావు, ఉపాధ్యక్షులు నాగరాజు, రామకృష్ణారెడ్డి, సున్నం రాంబాబు, నిర్మల పాల్గొన్నారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గత ఎలక్షన్ ఇయర్లో పంపించాము. అది నడుస్తుంది ప్రపోజల్స్. మీరు సాక్షి వస్తే ఎక్కువ మంది రావాలి. పర్మనెంట్ చేయరా? పర్మనెంట్ అది మన స్థాయిలో మన స్థాయిలో కాదు సార్, రిప్రజెంట్ పంపించాలి. మనం ఒక అధికారిగా పైసా అధికారిగా ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న టీం ఇట్లా పనిచేస్తాను, వాళ్ళు పర్మనెంట్ చేయాలంటారు, ఒక రిప్రజెంట్ పంపిస్తే మీ ద్వారా ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉంటాయి. పశువులు ఉన్నంతకాలం సర్వీసెస్ ఉండాలి. మీరు అన్నట్టు ఉన్నది మనిషి ఉన్నంత కాలం పశువులు ఉంటాయండి. మనిషి ఉన్నంత కాలం ఇది గత సంవత్సరంలో స్టార్ట్ అయింది కాబట్టి సీజన్ అయిపోయాక ఇది స్టార్ట్ చేయడం వల్ల తక్కువ లక్ష్యాన్ని మేము నమోదు చేసుకున్నాము. కానీ ఈ సంవత్సరం మాత్రము ముందు నుంచే సరి అయినటువంటి లభ్యతతో ఉన్నటువంటి వీరనాళికలు ఉండటం వల్ల ఈ సంవత్సరం సుమారుగా ఒక 30,000 వరకు టార్గెట్ నిర్ణయించుకొని అన్ని పశువులకు కూడా లింగ నిర్ధారిత వీరకణాల ద్వారా ఉండే మనం ఈ కృత్రిమ దూడల్ని పుట్టించడానికి అవకాశాలు కల్పిస్తున్నాము. అయితే రైతు సోదరులు ఈ యొక్క ఆడదూడలు పుట్టడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించి వారి యొక్క ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే గోపాలకుల ద్వారా, పశు వైద్యుల ద్వారా, జిల్లా పశు వైద్యాధికారుల ద్వారా కూడా ఆ వివరాలు తీసుకోగలిగినట్లయితే వారు ముందుకు రావడానికి ఎంతో ప్రోత్సాహకంగా ఎంతో సబ్సిడీతోటి ప్రభుత్వము, రెండు ప్రభుత్వాలు అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నట్లయితే వారి యొక్క జీవనోపాధి పటిష్టపరటమే కాకుండా వారి యొక్క కుటుంబ అవసరాలు కూడా చాలా వరకు తీర్చడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఇంట్లో పుట్టినటువంటి ఆడదోడ వల్ల ఆ ఇంట్లో